Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి కొడాలి నానిపై ప్రత్యర్థి దొరికాడోచ్ గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు లోకేష్లను కొడాలి నోటికొచ్చినట్లు తిట్టే సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని అంతు చూడాలనే లక్ష్యంతో టీడీపీ ఉంది. వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి కొడాలి నాని గెలుపొందారు. జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రి పదవి నుంచి తప్పించినా జగన్కు అండగా నిలబడడంలో కొడాలి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గుడివాడ సీట్ను చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. కొడాలి నానిపై ఎన్ఆర్ఐ వెనిగళ్ళ రామును నిలబెట్టాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొన్నేళ్లుగా గుడివాడలో టీడీపీకి అండగా ఉంటున్న రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టేందుకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వెనిగళ్ళ రాము అభ్యర్థిత్వంపై చంద్రబాబు మొగ్గు చూపడానికి ప్రత్యేక కారణాలున్నాయి. కమ్మ దళిత కాంబినేషన్ కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. రాము భార్య దళితురాలు, క్రిస్టియన్. గత కొంతకాలంగా ఆమె గుడివాడ నియోజకవర్గంలో సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం. వెనిగళ్ళ రాముకు కమ్మ సామాజిక వర్గం మద్దతు ఉంటుందని చంద్రబాబు అంచనా. ప్రధానంగా రాము దగ్గర ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని, రావి వెంకటేశ్వరరావు వద్ద లేవని చంద్రబాబు తన సన్నిహితులతో అంటున్నారు. కొడాలిని రాము మాత్రమే ధీటుగా ఎదుర్కొనే నాయకుడిగా చంద్రబాబు అంచనా. రావిని వాడుకునే వదిలేస్తున్నారని ఆయన అభిమానులు విమర్శిస్తున్నారు. కొడాలికి ఎన్ఆర్ఐ ఎంతవరకు పోటీ ఇవ్వగలరో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.